అంటే మీరేం 1000 మంది వస్తున్నారని చూపెట్టారు టీవీలో, అందుకని అన్నారు. మీరు అసలు కనీసం అక్కడ కూడా రాలేదు కదా రోడ్డు మీదకి, మీరు వస్తే అప్పుడు చూపెట్టే వాళ్ళం కదా మేము కూడా అన్న. అప్పుడు వీళ్ళు వచ్చారనమాట కొంతమంది, 100 మందో 1000 మందో అట్లాగే. అది కూడా ఏంటి జేఏసీలు అని చెప్పేసి స్టూడెంట్ జేఏసీ అన్న, అది అంతే తప్పించి మామూలు జనం ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? తక్కువే. అట్లా ఉంటుంది మనకి ఇక్కడ. ఇదైనా అంతే రాజధాని అమరావతి ఫస్ట్ ఏదన్నా సరే వింటున్నాం మనం, అంతే. జనం అందరూ ఎగబడి కానీ ఉద్యమాలు, ఉద్యమ స్ఫూర్తితో చేసిన ఇటువంటి పోరాటాలు ప్రజల ఆలోచనల మీద ప్రభావితం చూపించవా? అటువంటి ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తి అంటున్నారు, అంత ఎక్కువ వెళ్ళొద్ద. కానీ అక్కడ అంత ఎక్కువగానే కనిపిస్తుంది కదా, కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది గ్రౌండ్ లో ఉద్యమాలు. ఇప్పుడు దాని ఉద్యమం కాదంటే ఊరుకుంటారా చెప్పండి? ఇదివరకు తెలంగాణ ఉద్యమం ఉద్యమే, సమయ కేంద్ర ఉద్యమం ఉద్యమం, అది ఉద్యమం అంటే ఇది కూడా ఉద్యమం, అది కాదంటే ఇది కూడా కాదు. అంటే ఒక టైంలో మనకి ఇక్కడ నవ్యాంధ్ర ఉద్యమం కూడా చేశారు, సమయ కేంద్ర ఉద్యమం అన్నారు, జయ్యాంధ్ర కూడా అన్నారు. ఇవన్నీ ఉద్యమాలు జనంలో నుంచి రావాలి, అవును, పార్టీల్లో నుంచి కాదు రావాల్సింది. ఇప్పుడు అమరావతి అనేది మాత్రమే నాకు కావాలని రాష్ట్రం అంతా జనం ఉవ్వెత్తి నెగసిపడితే ఒక జయ్యాంధ్ర ఉద్యమం అవుతుంది. రోజు జయ్యాంధ్ర ఉద్యమంలో జనం వచ్చారు, నాయకులు పుట్టారు అప్పుడు. వెంకయ్యనాయుడు అనేటువంటి ఆయన అప్పుడు పుట్టిన ఆయన నాయకుడుగా, అంతేగాని ఇది కాదు. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే నాయకులు చాలా మంది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఉద్యమ స్ఫూర్తి ఆంధ్రాలో ఏం రగిలింది? విభజించే రోజున ఒక్కడలేడే, అందరూ కళ్ళ కడుపు నిండా తిని కూర్చున్న వాళ్ళేనే, అదేమంటే ఉపన్యాసాలు ఎత్తు బ్యానర్ ఎట్టుకుని చాలు అంతే అన్నటువంటి వాడే కదా. మనకు ఒక్కడన్నా రాష్ట్రానికి పనికొచ్చే మాటలు మాట్లాడారా? చివర్లో పాప చిరంజీవిను పురంధరేశ్వరి అంటే వాళ్ళిద్దరిని అమ్మనా బూతులు తిట్టారు, అక్కడ విగ్రహాలు తగలెట్టారు, అక్కడేమో ఫోటోలు తగల పెడితే ఇక్కడేమో ఏకంగా ఇయే తగలబెట్టారు, సమయ కేంద్రకు ఒప్పేసుకుంటున్నారు వీళ్ళు ద్రోహులని. ఏమైంది హైదరాబాద్ గురించి అడిగారు వీళ్ళు, ఎట్టాకు విడదీసేస్తున్నారు ఆయన, హైదరాబాద్ గురించి మాట్లాడదాం మనం, కనీసం ఏం కావాలో కూడా మనకి జాతకాల. ఇవాళ ఏంటి, ఈ ఒకటి కావాలనే వాళ్ళు ఒక ఉద్యమం, మూడు కావాలనే వాళ్ళు ఇంకొకరు.